శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు దేవి. మంత్రాలయ ఆడియో నవల 14వ ఎపిసోడ్. ఈ నవలని రాసిన వారు శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. ఇంతవరకు జరిగిన కథ. మంత్రాలయంలో సిద్ధపురుషుని పాదాలపై పడి నిజ రాజకుమారుడు తన జన్మ వృత్తాంతాన్ని అడుగుతాడు. సిద్ధపురుషుడు చెప్తాడు, అలాగే రాక్షసుడు చేస్తున్న అరాచకాన్ని కూడా ఆపే సమయం ఆసన్నమైందని చెప్తాడు ఆ సిద్ధుడు. కైలాసదేవి రాజ్యం మీద పక్క రాజ్యమైన జోగేశ్వర్ ముట్టడించడానికి చూస్తాడు. దానికి గోపీనాథ్ చంద్రీలు ఇద్దరు కైలాసరానికి సహాయపడతారు. గడ్డంబాబా భట్టాచార్యని తీసుకెళ్లి శ్మశానంలో నాంచారిని రాక్షసుడు ఏం చేస్తాడో చూపిస్తాడు. మహారాణిని కూడా అపహరించుకొని పోతాడు. ఈ మాటలని దెయ్యాల గదిలోంచి వింటాడు మహారాజు. ప్రస్తుతంలోకి వెళ్దామా. దినానికొకరిగా ఆ మహాశక్తి ఏదో అంతఃపురంలో ఉన్న స్త్రీ జనాలందరినీ అపహరించుకొని పోయేలాగా ఉంది. ఎవరికి తోచినట్లు వారు అవసర కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు. కొద్ది క్షణాలకే దండనాయకుడు కొందరు ఆయుధాలు ధరించిన అనుచరులతో హాజరయ్యాడు. తిరిగి మరీ ఒక గోరమా ప్రభు, మహారాణి వారినే. మీరందరూ చేతగాని వారైతే ఇలాగే జరుగుతుంది. మహారాజు ఖిన్నుడై ఆ తావులోంచి కదిలిపోయాడు. దండనాయకుడాది బృందం కూడా ఆయనను అనుసరించింది. అందరూ కూడా రాజుగారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. మహారాజు మౌనంగా దయ్యాల గది వరకు నడిచి వచ్చి అక్కడ ఆగాడు. ఆయనతో వచ్చిన వారు కూడా అక్కడే ఆగారు. ఈ మందిరంలో కొన్ని దయ్యాలు చేరాయి. వాటి ప్రభావం వలనే ఈ కల్లోలాలన్నీ జరుగుతున్నాయి. తక్షణం ఈ తలుపులు విడగొట్టండి. లోపల ఎవరున్నారో పరిశోధించండి. మహారాజు ఆజ్ఞాపించడమే తడువుగా క్షణాల మీద తలుపులు విడగొట్టారు. అందరూ కలిసి దొమ్మిగా ఒకేసారి లోపలికి ప్రవేశించారు. కంచు కాగడాలు పెట్టి గాలించారు. అక్కడ ఎవ్వరూ లేరు. మహారాజు నిశ్చేష్టుడై నిల్చున్నాడు. మీరు అనుకున్నట్లు ఇక్కడ ఎవ్వరూ లేరు ప్రభు, దండనాయకుడు దృఢ నిశ్చయంతో అన్నాడు. ఇదంతా ఏమిటో చాలా చిత్రంగా ఉన్నది. ఈ లోపల నుంచి వచ్చిన కొన్ని మాటలు నేను స్పష్టంగా విన్నాను. ఈ గదికి వేరు మార్గం లేదు. లోపలి వారు లోపలనే ఎలా మాయమైపోతారు? దయ్యాల విషయం నువ్వెప్పుడు వినలేదనుకుంటాను. అవి ఇట్టే కనిపించి అట్టే మాయమైపోతాయి. అందుకే ఇప్పుడు ఏమిటి చేయాలంటారు? అదే ఆలోచిస్తున్నాను. వారు మాట్లాడుతున్న సమయంలో ఒక పరిశోధకుడు అక్కడికి వచ్చాడు. ప్రభు ప్రభు, పెద్ద గడ్డం కలిగిన ఒక బైరాగి ఎవడో మన కోట బురుజుపై నుంచి దూకి పరారీ అవుతుండడము నేను చూశాను చెప్పాడు. ఇంకా చూస్తారేం, ఆ బైరాగిని వెంట తరమండి, పట్టుకోండి, రెక్కలు విరిచి కట్టి తీసుకురండి. మహారాజు ఆజ్ఞాపించడమే తడువుగా దండనాయకాది ప్రముఖులు వార్త తెచ్చిన పరిశోధకుని వెంట పరుగు తీశారు. ఆ వెనువెంటనే మహారాజు సైతం అశ్వారూఢుడై వారినే అనుసరించాడు. ఒకరి తర్వాత ఒకరుగా కొంతసేపటికి అందరూ బైరాగి పారిపోతున్న జాడలను అనుసరించి పోయి ముందు వెనకాలగా ఒక శ్మశాన భూమి సమీపంలో బైరాగిని పట్టుకున్నారు. ఆ సమయానికే మహారాజు కూడా గుర్రం మీద అక్కడకు వచ్చాడు. పట్టుకోండి, కొట్టండి, నరకండి, ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటూ అందరూ కలిసి ఆ బైరాగి మీద కురికారు. మహారాజు వెంటనే గుర్రంపై నుంచి కిందికి కురికాడు. ఆగండి, మీరుండండి, ఆ బైరాగి సంగతి నేను కనుక్కుంటాను. భటులను వెనక్కు నెట్టి తను ముందుకు ఉరికాడు మహారాజు. ఒరీ ద్రోహి, నువ్వెవరవు? బైరాగి వేషంలో వచ్చిన దయ్యానివా, భూతానివా? మా భవనంలో ఎందుకు ప్రవేశించావు? నీతో వచ్చిన ఆ రెండోవాడెవరు? మహారాజు గద్దించి అడిగాడు. బైరాగి బదులు చెప్పకుండా నిర్భయంగా నిల్చోవడం చూసి మహారాజు ఆగ్రహావేశుడు అయ్యాడు. మహారాజు అంతటి వాడు అడుగుతుంటే మారు పలకవేమిరా? దండనాయకుడు ముందు కురికి ఒక్క చేతితో అతని గడ్డమును మరొక చేతితో అతని జుట్టును పట్టుకుని బలంగా లాగాడు. గడ్డం ఒక చేతిలోనికి, జుట్టు ఇంకో చేతిలోకి ఊడి వచ్చాయి. మంత్రి, మహామంత్రులవారా, ప్రభు, దండనాధికారి ప్రముఖులందరూ మహామంత్రి యొక్క నిజ రూపం బయటపడడం చూసి ఆశ్చర్యపోయినాడు. నీకేమిటి,
ఈ వింత వేషం ఏమిటి మంత్రి? ఇటువంటి అవసరము ఎందుకొచ్చింది? నేను రావడం క్షణం ఆలస్యమై ఉంటే ఈ దండనాయకులు అందరూ నీ ప్రాణాలు తీసేవారు కదా. క్షమించండి ప్రభు, స్వామి కార్య దీక్షా కారకుడైన సేవకుడు అవసరమైతే నవ్వుతూ నవ్వుతూ తన ప్రాణాలనైనా అర్పణ చేస్తాడు. నీ వెనక దాగిన నిగూఢ రహస్యమేమిటి? నీవిటువంటి బైరాగ వేషము ఎందుకు ధరించావు? ఈ ప్రాంతాలకెందుకు పారిపోయి వచ్చావు? నీవంటి పరిపాలనా దక్షుడు, ప్రభు సేవా పరాయణుడు ఇంకెవరూ ఉండరనేది నిజమైన విషయం. అయినా దీని వెనక దాగి ఉన్న రహస్యమేమిటో మాకు తెలియాలి కదా. ప్రభు, క్షణమోపిక పట్టండి, నాతో దయచేయండి. మహామంత్రుల వారు ఆదేశించిన ప్రకారం మహారాజు ఆయనతో పాటు మిగిలిన ప్రముఖ జనాలు అనుసరించారు. మహామంత్రి వారందరినీ ముందటి శ్మశాన భూమి ప్రాంతానికి కొనిపోయి నిలిపాడు. మహారాజుకు మాత్రం ఆ ప్రదేశం చిరపరిచితమైనదే, కానీ మిగిలిన వారందరికీ ఆ శ్మశానం దగ్గరికి తమని ఎందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. ఆ రుద్రభూమిలో ఒకచోట హఠాత్తుగా తామెల్లరూ రాజకుమారుడిగా ఎంచి సేవిస్తున్న సుందరాకారుడే అక్కడ ప్రత్యక్షం కావడం గుర్తించి మరింత ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. మహారాజుకు అటువంటి భయంకర దృశ్యం చూడడమనేది రెండవసారి. వేగంగా కొట్టుకునే గుండెలతో నోట మాట రాక ఆయన శిలాప్రతిమలాగా నిలుచుండిపోయాడు. మహాప్రభు, మీరు ఇటువంటి ఘోర దృశ్యమును ఇంతకుముందు ఒకసారి చూసి మూర్చపోవడము, ప్రాణాపాయ స్థితి సంభవించడమో జరిగింది. కనుక మీరు వెంటనే ఈ తావును వదిలి సురక్షితంగా కోట చేరుకోవడం మంచిది, మంత్రి హితవు చెప్పాడు. పర్వాలేదు, అర్ధాంగి మహారాణి సైతం అపహరించబడడంతో నా గుండె రాయిగా మారిపోయింది. ఇప్పుడు ఎటువంటి ఘోర దృశ్యం చూసినా భయపడను. సర్వనాశనమైన తర్వాత భయం ఎందుకు? మహారాజు నిర్భయంగా నిలదొక్కుని నిల్చున్నాడు. శ్మశాన భూమిలోంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. మూడొకసారి అపజయం జరగడానికి వీల్లేదు. హే మహంకాళి, ఇక్షిణి, ఈ దుందుబిని ఇంతకాలం రక్తదానం చేసి రక్షించావు, రెండుసార్లు అపజయం కలిగించావు. ఈ మూడోసారి కూడా అటువంటి అపజయమే జరిగితే నీ రక్తమునే తాగి నా దాహమును తీర్చుకుంటాను. ఓం క్రీం హ్రీం ఫటఫటా జటాజూటా, ఓసీ రాణి ఇంకా రావేమే. అక్కడ భూమిని కాలెత్తి బలం కొద్దీ తన్నాడు. ఆ భూభాగంలోంచి మహారాణి లేచి రావడం చూసి సమీపంలో ఉండి పరిశీలిస్తున్న మహారాజాది ప్రముఖులందరూ కత్తులు దూశారు. రౌద్రమూర్తులై ముందుకొరకబోయారు. రాజకుమారుడైతేనేమి, మరెవరైతేనేమి, మాతృదేవతనే అపహరించి తెచ్చి ఇటువంటి ఘాతుకం తలపెట్టినప్పుడు తక్షణం వాడి శిరస్సు ఖండించండి, దేవి భంగపడకముందే త్వరపడండి. మహారాజు ఎర్రగా జేవురించిన కళ్ళ నుంచి అగ్ని జ్వాలలు రాలుస్తూ అనుచరులను ఆజ్ఞాపించి తను కూడా వరలోంచి కత్తి దూశాడు. వెంటనే మహామంత్రి అడ్డంగా నిల్చుని వారించాడు. మహారాజా, తొందరపాటు ప్రమాదానికి కారణమవుతుంది. మీరు ఇంతవరకు యువరాజుగా భావిస్తున్న ఈ ద్రోహి నిజమైన నరుడు కాడు, మాయా మంత్రశక్తులు కలిగిన కామరూపుడు, ఒక భయంకరమైన రాక్షసుడు. యువరాజు రూపంతో వచ్చి అతనిని మోసం చేశాడు. ఈ దుర్మార్గుడు కత్తులకు తెగడు, అగ్నిజ్వాలల్లో మండడు. వాడిని మట్టుపెట్టగల ప్రతిభావంతుడు ఇప్పుడు ఇక్కడే అవతరిస్తాడు చూడండి. అదే సమయంలో రాజకుమారుడుగా ఉన్న దుందుబీ రాక్షసుడు రాణీదేవిని జుట్టుపట్టి లాగుతూ ఉండగా సమీప వృక్షాగ్రంపైనుంచి ఒక భయంకరమైన రాక్షసాకారుడు కింద కురికాడు. ఓరీ దుందుబీ, నీ మాయా మహత్తులింకా ఎంతకాలం సాగుతాయిరా? నేనొచ్చాను, ఆగు. జై సద్గురు భయంకరంగా గర్జిస్తూ దొంగ యువరాజుపై ఉరికాడు. ఆ వంచకుడు భయ విభ్రాంతులతో గజగజ వణుకుతూ పట్టిన రాణి జుట్టును వదిలిపెట్టాడు. తక్షణం నిల్చున్న చోటనే భూమిలోకి దిగిపోయాడు. జై సద్గురు జై సద్గురు. రాక్షసరూపుడు సైతం దొంగ యువరాజుతో కలిసి తను కూడా అదే భూభాగంలోకి దిగిపోయాడు. ఆనంద ఆశ్చర్యాలతో మహారాజాది ప్రముఖులందరూ
రాణీదేవి సమీపానికి పరిగెత్తుకుపోయారు. ప్రియ భర్తను అనుచర ప్రముఖులను చూసి రాణి ఆనంద బాష్పాలు రాల్చింది. భయంకర రాక్షస రూపంలో ఉన్న ఆ మహనీయుడెవరో సకాలంలో అవతరించి నా మాన ప్రాణాలను రక్షించాడు. దేవి తన్ను రక్షించిన వానికి పరోక్షంలోనే కృతజ్ఞతలు తెలిపింది. అతను నిజమైన రాక్షసుడై ఉండడు. దుష్ట సంహారం కోసం అటువంటి అవతారమెత్తిన ఏ పరమేశ్వరుడో అయి ఉంటాడు. మహారాజు అన్నాడు, ప్రభు అతనే మీ వరపుత్రుడు, నిజమైన యువరాజు. కాల కర్మవశాత్తు అటువంటి భయంకర రాక్షస రూపమును ధరించి వచ్చాడు. మాతృదేవిని రక్షించుకున్నాడు. మహామంత్రి చెప్పాడు, మా వరపుత్రుడు నిజమైన యువరాజా? దంపతులిద్దరూ ఒకేసారి విభ్రాంతులైనారు. అవును ప్రభు, ఈ ముసలి మంత్రి మాటపై కొంచెం విశ్వాసం ఉంచండి, నమ్మండి. నేను ఎన్ని వేషాలు వేసినా పరిశోధనలు జరిగించి ఈ సత్యమును మీకు తెలియచేయడానికే. మహామంత్రి తిరిగి వివరించాడు, ఆ దొంగ యువరాజుతో పాటు మా బిడ్డ కూడా భూమిలోకి కుంగిపోయాడే, ఇప్పుడెలాగా? యువరాజు వరపుత్రుడని మరిచిపోకండి. దుష్ట సంహారం చేసి గాని ఆ అవతార పురుషుడు పైకి రాడు. అయితే మా బిడ్డ ఇంతకాలం ఎక్కడున్నాడు? ఆ రాక్షస రూపంలో నుంచి మామూలు సౌందర్యోపేతమైన యువరాజై మాకెప్పుడు కళ్ళబడతాడు? మాతృప్రేమ వెల్లువగా ప్రవహిస్తూ ఉండగా రాణీదేవి అడిగింది, ఆ వివరాలన్నీ చెప్తాను కదా తల్లి. అటువంటి ప్రతిభావంతుడైన వరపుత్రుణ్ణి కలిగినందుకు మీ దంపతులు ధన్యులైనారు. కోటకు దయచేయండి, విశ్రాంతిగా అన్ని సంగతులు తెలుసుకుందురు గాని చెప్పి మహామంత్రి రాజదంపతులాది సర్వ ప్రముఖులను శ్మశాన భూమి నుంచి కదిలించి రాజ్యానికి బయలుదేరదీశాడు. శత్రు సైన్యాలు నగరంలో ప్రవేశించక మునిపే కైలాసగిరి పక్షం అవలంబించిన గోపీనాథ్ సైనిక దళం నగర సరిహద్దుల ఎదర సైన్యాలను ఢీకొట్టింది. అటు ఆరావళి సైన్యాలు ప్రభువైన జోగేశ్వర్ నాయకత్వాన లెక్కకు మిక్కుటమై ముందుకు చొచ్చుకొని వస్తుండడము చూసిన గోపీనాథ్ కన్ను చెదరింది, ధైర్యము సడలింది. పురుష వేషంలో తనకు అంగరక్షకునిగా వస్తున్న చంద్రితో అన్నాడు, మనం ఊహించిన దానికంటే శత్రు బలగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎదిరించడానికి ధైర్యం చాలడం లేదు. అయ్యయ్యో, నువ్వు అటువంటి మాటలు అనకూడదు గోపి. నీ బేలతనం మన సైనికులు తెలుసుకున్నారంటే వెనకకు మరలిపోతారు. కైలాసదేవికి చేసిన వాగ్దానం భీరువైపోతుంది, మనకు అపఖ్యాతి వస్తుంది. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, నీ సైన్యాలకు హెచ్చరిక చేయాలి, సర్వశక్తులు వినియోగించాలి, మన ప్రయత్నం పూర్తి చేయాలి. జయాపజయాలు దైవాధీనం. చంద్రి చేసిన హితవు, ఆమె పలికిన వీరోచిత వచనాలు గోపికి నర నరాలు పట్టాయి, రక్తంలోకెక్కాయి. అతను ఒక్కసారి విజృంభించాడు, గుర్రమును అదిలించి శత్రు సేనల మధ్యలో కురికాడు. పురుష వేషంలో ఉన్న చంద్రి అతనిని అనుసరించే ఉంది. కైలాసగిరి సైన్యాలు పలు ముఖాలుగా చీలి ఆరావళి సైన్యాలను చీల్చి చండాడుతున్నాయి. తమ నాయకుని యొక్క పౌరుష ప్రోత్సాహాలు గమనించి వారు కూడా రెట్టించిన వీరావేశంతో ఎదురైన వారిని చీల్చి చండాడుతూ కదం తొక్కుతున్నారు. హూంకారాలతో మెన్ను ముట్టుతున్న రణగుణ ధ్వనుల మధ్య ఝూంకారాలతో రేగుతున్న దుమ్ము మింటికెగసింది. వీర కుమారుల శిరసులపై మేఘమాలికలుగా అమరుకుంటోంది. గోపీనాథ్ రేటుకు 10 మంది చొప్పున చంపివేస్తున్నాడు. ప్రళయ కాల రుద్రుని వలె పోరు సలుపుతుండగా ఎదరు నుంచి వచ్చిన ప్రతి కత్తి దెబ్బకు చంద్రి ఖండిస్తూ శత్రుమూకలపై తిరిగి దెబ్బలు తీస్తోంది. గోపీనాథ్ సైన్యాలు అప్పటికే చాలా దూరము ముందుకు చొచ్చుకుపోయారు. వారు ఆ విధంగా శత్రు సేనలని ఎదుర్కొంటున్న సమయంలో ఎక్కడ నుంచో ఒక బాణం వచ్చి చంద్రి పక్క డొక్కలో తగిలింది. ఆ దెబ్బతో ఆమె అబ్బా అంటూ గుర్రం మీద కొరిగిపోయింది. కలిగిన ఘోర ప్రమాదమును గుర్తించగానే గోపీనాథ్కు గుండె ఆగినట్లయింది. జన్మ పరంపరలు తనను ప్రేమించి తన కోసం మరొక జన్మ ఎత్తిన చంద్రి
ఇక లేదనుకుంటే అతనికి చాలా బాధ అనిపించింది. చంద్రీ బాధతో కూడిన కంఠంతో ఒకసారి పెనుకేక వేశాడు. ఏమీ చేయడానికైనా అంతకంటే ఎక్కువ అవకాశం లేదు. ఆ తక్కువ అవకాశంలోనే పక్క గుర్రం మీద ఒరిగిపోయి ఉన్న ప్రేయసిని తన గుర్రం మీదకి లాక్కున్నాడు. ఒక చేతితో ఆమెను పొదవి పట్టుకున్నాడు. అంతలో లెక్కలేనన్ని కత్తులు అతని మీదకి దుముకాయి. కొంచెంసేపు ప్రియురాలి స్థితిని మర్చిపోయి విజృంభించి యుద్ధం చేశాడు గోపీనాథ్. ఇంతలో కైలాసదేవి సైన్యాలలోని ఒక జట్టు కూడా వారిని చుట్టుముట్టింది. దాంతో జోగేశ్వర్ సైన్యం అపజయం పొందక తప్పలేదు. విజయధ్వనాలు చేసుకుంటూ తమ సైన్యాలు అధిక ఉత్సాహంతో వస్తున్నట్టు గమనించాడు. కైలాసగిరి కోట దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవితో పోరాడుతున్న వారిని కూడా ఎదిరించి మొత్తం సైన్యాన్ని తరిమి కొట్టాడు గోపీనాథ్. మరొక మారు అవతరించిన గోపీనాథ్ను గుర్తించి కృతజ్ఞతలు తెలిపేలోపుగా అతని గుర్రంపై పురుష వేషంలో పడి ఉన్న చెదరిని చూసి గుర్తించింది రాణి. మా కుమారుడే దుష్ట సంహారం కోసం యుగ పురుషుడిగా అవతరించినందుకు మేము అధికంగా సంతోషపడుతున్నాము. మా జన్మలు తరించాయి, కానీ దుందుబితో పాటు ఆ వీర కుమారుడు కూడా భూభాగంలోకి ఎలా దిగిపోయాడు, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియడం లేదు. అందును గురించి మా మనసులు కలవరపడుతున్నాయి మంత్రి. రాణి సమేతుడిగా ఉండి మహారాజు మహేంద్రుడు వికలచిత్తుడై మహామంత్రుల వారిని ప్రశ్నించాడు. యువరాజుగారు యుగ పురుషుడని, దుష్ట సంహారం కోసమే అవతరించాడని మీరు విశ్వసించినప్పుడు మీకెటువంటి కలవరపాటు అవసరం లేదు ప్రభు. నిజమే, యువరాజు వరపుత్రుడని నేను మొదట్నుంచి వాదిస్తూనే ఉన్నాను. భట్టాచార్యుని తంత్రం వల్ల తప్పు జాతకం సృష్టించబడడమును, తద్వారా యువరాజు రాక్షస స్వభావుడై లోక కంటకునిగా ఉంటాడని చాణుక్యాచార్యులతో పాటు సమస్త పండితలోకము ఘోషించడం జరిగింది. నీవు చెప్పే వరకు మాకు తెలియదు. ఇందుకు బాధ్యుడైన భట్టాచార్యుని దండించవలసి ఉంది. అతనితో పాటు ఆనాడు పురుటిగదిలో ఉండి అతనికి సహకరించిన దాదిని సైతం దండించవలసి ఉంది. ఆ పని ఎలాగూ జరగవలసిందే. భూమిలోకి దూసుకుపోయిన యువరాజుల వారు తిరిగి రానియండి. దుష్టుడు లోక కంటకుడు అయిన ఆ దుందుబి రాక్షసుని హతమార్చిగానే యువరాజుల వారు తిరిగి రారు. ఆనాడు ఆ దుందుబి రాక్షసుడు, అతనితో పాటు యువరాజు శ్మశానంలోని భూభాగంలోకి ఎలా దిగిపోయారంటారు? ఆ లోపల ఏదైనా స్వరంగం ఉండి ఉంటుందా? నీవా రహస్యము ఏమైనా పరిశోధించావా? పరిశోధించాను ప్రభు. ఆ లోపల ఏముంటుంది తెలియదు. వెలుపల నుంచి ఎటువంటి మార్గమూ లేదు. ఆ తాలూక గుర్తులైనా లేవు. అక్కడ మట్టిని పరీక్షించడంలో యువరాజుల వారికి దుర్భేద్యమైన రహస్యమేదో అర్థమైనట్లు నేను గ్రహించాను. అది ఆ ఇద్దరికీ తప్ప అన్యులకు అర్థం కాదు. ఆ శ్మశానంలోని భూమి మామూలుగానే ఉంది. వారు సంభాషిస్తూ ఉండగా ఒక పరిచారకుడు ప్రవేశించాడు. ప్రభువులకు నమస్కరించి భట్టాచార్యుల వారు దేవరవారి దర్శనం కోసం వేచి ఉన్నారు అని చెప్పాడు. ఆ వార్త విన్న వెంటనే నేను ఎన్ని విధాలా ప్రయత్నించినా మనిషి దొరకలేదు. ఇప్పుడు సమయానికి తనకు తానై వచ్చాడు. తక్షణం అతగాణ్ణి లోపలికి ప్రవేశపెట్టు, మంత్రి ఆజ్ఞాపించాడు. యువరాజుల వారి జాతక విషయాన్ని ఆ భట్టాచార్యుని చేత యథాతథంగా పలికించాలి. మంత్రి ఆ మాటలు అంటున్న సమయంలోనే భట్టాచార్యులు అక్కడికి ప్రవేశించాడు. ఆ సమయంలో అక్కడ మంత్రిని చూసి భట్టాచార్యుడు ప్రాణం గతుక్కుమంది. అయినప్పటికీ విధి లేక మహారాజుతో పాటు మంత్రికి కూడా నమస్కరించి నిల్చున్నాడు. పండితుల వారేదైనా ముఖ్య కార్యం మీద వచ్చారా? మహారాజు శాంతంగానే ప్రశ్నించాడు. నా భార్య మాదిరిగానే అపహరించుకుపోబడిన రాణిగారిని వెతికి తీసుకొచ్చినట్లు తెలిసి అతిగా సంతోషించాను ప్రభు. అదేవిధంగా నా భార్య నాంచారును కూడా వెతికి రప్పించగలరని దృఢ విశ్వాసంతో వచ్చాను. మేం కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. యోగమంటే ఆమె తప్పకుండా దొరుకుతుంది, వచ్చి నిన్ను కలుసుకుంటుంది, మహామంత్రి బదులు చెప్పాడు. చిత్తం ప్రభు, చిత్తం. అదే నాకు కావాల్సింది.
యువరాజుల వారి పుట్టుకను గురించి, వారి జాతకమును గురించి నీకెంతవరకు తెలుసు? ఆ రెండిటిలో నీకేమాత్రం సంబంధముంది? ఆ ప్రశ్న వినగానే భట్టాచార్యుని ముఖం వెలవెలపోయింది. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్న విషయం పైకే కనపడుతోంది. ఎందుకయ్యా అలా భయపడతావు? ఉన్నదున్నట్లు సత్యం పలికితే ప్రమాదమేమీ రాదు. ప్రభువుల ఎదుట అసత్యం పలికినట్టు రుజువైతే శిరఛేదనం జరుగుతుందని తెలుసుకో. చిత్తం చిత్తం, అంతా నిజమే చెప్తానండి. యువరాజుల వారి పుట్టుక విషయం కానీ, వారి జాతక సమాచారం కానీ నాకు ఘోరంతైనా తెలియదంటే నమ్మండి. నిజమే చెప్తున్నావా? ముమ్మాటికి నిజమే చెప్తున్నా స్వామి. ఒక బైరాగితో నీకేమైనా పరిచయం ఉందా? బైరాగితోనా అండి? ఒకసారి చెప్తే వినిపించడం లేదా? అదేనండి, ఎవరో బైరాగితో ఒకసారి కొద్దిగా పరిచయం ఉంది. యువరాజుల వారి పుట్టుకను గురించి, వారి జాతకమును గురించి నువ్వు ఆ బైరాగితో ఏమీ చెప్పలేదా? అబ్బెబ్బే, నేనేమీ చెప్పలేదు ప్రభు. నాకేం తెలుసని చెప్పలేదా? ఇప్పుడు బైరాగి ఇక్కడే ఉన్నాడు సుమా. నీ అసత్యం రుజువైతే ఆ భయం నాకేమీ లేదు. నేను చెప్పని విషయాలు ఆ బైరాగి మాత్రం ఎలా చెప్తాడు? ఏదో పని ఉన్నట్లు మహామంత్రి ఇట్టే లేచి ఆ పక్క గదిలోకి వెళ్ళాడు. మహారాజు మరొకసారి భట్టాచార్యుని హెచ్చరించాడు. మంత్రులు వారు తిరిగి వచ్చే లోపలగా, చెప్పదలుచుకున్నదేమైనా ఉంటే చెప్పేయి, ప్రమాదం తప్పించుకో. ప్రభువుల సాన్నిధ్యంలో అసత్యం ఎలా చెప్తాను ప్రభు? రెప్పపాటు కాలంలోనే జై సద్గురు అంటూ భట్టాచార్యులకు చిరపరిచితుడైన బరివి గడ్డపు బైరాగి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. భట్టాచార్యునికి అతనిని చూడగానే గుండె గుబేలమంది. ఆ చోట్లోంచి పారిపోవాలని చూశాడు. వాకిలి దగ్గర విచ్చుకత్తుల పహారా చూసి జంకిపోయాడు. మహారాజు భట్టాచార్యుని వైపు తీక్షణంగా చూశాడు. ఏమయ్యా, నీకు పరిచయమైన బైరాగి ఇతగాడు అవునా కాదా అని అడిగాడు. అవును ప్రభు, అవును, నాకు తెలిసిన బైరాగి ఇతనే, భట్టాచార్యులు వణికిపోతూ చెప్పాడు. ఏమయ్యా బైరాగి, ఈ భట్టాచార్యుల వారు నీతో ఎప్పుడైనా యువరాజు యొక్క జనన రహస్యం కానీ, అతని జాతక రహస్యం కానీ చెప్పాడా? మహారాజు బైరాగి వైపు చూస్తూ అడిగాడు. చెప్పాడు మహారాజా. తనే స్వార్థపరుడై దురాశ వల్ల ఆనాడు యువరాజుల వారి జనన కాలంలో ఒక దాది సహకారంతో జననం మార్చి చెప్పినట్లు, అందువలన జాతక ఫలితమంతా మారిపోయినట్లు వివరించి చెప్పాడు. ఏమయ్యా భట్టాచారి, నాతో నువ్వు చెప్పిందంతా అబద్ధమా? బైరాగి భట్టాచార్యులనే స్వయంగా అడిగినప్పుడు అతనికి నోటంట మాట రాలేదు. ఏమయ్యా, నీకిప్పుడు మరణ దండన ఎందుకు విధించకూడదు? మహారాజు భట్టాచార్యునిపై తీక్షణంగా ఉరుముతూ అడిగాడు. క్షమించాలి ప్రభు, క్షమించాలి. యువరాజు వారి జనన కాలం మార్పించింది, దొంగ జాతకం సృష్టించింది నేనే. భట్టాచారి వణికిపోతూ మహారాజుల వారి పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. అదే సమయంలో బైరాగి ఆతావులోంచి వెళ్ళిపోయాడు. వెంటనే మహామంత్రుల వారు ఆ స్థానంలో ఆసీనులయ్యారు. ఓయి పండిత శ్రేష్ఠుడా, నీ నేరం క్షమింపరానిది. అయినా సహృదులైన మహారాజు నిన్ను క్షమించాలంటే మీకనాడు పురిటి గదిలో రాణివారి సాన్నిధ్యంలో ఉండి యువరాజుల వారి జనన కాలమును తప్పుగా ప్రకటించి నీకు సహకరించిన దాది ఎవరో చెప్పాలి. ఆమెను తెచ్చి హాజరు పెట్టాలి, హెచ్చరించాడు. చిత్తం ప్రభు, ఆ పని ఇప్పుడే జరుగుతుంది, భట్టాచార్యుడు వాగ్దానం చేశాడు. అంతేకాకుండా అదే రాణివాసంలో పరిచారికగా ఉన్న ఆయాను కొనివచ్చి హాజరు పెట్టాడు. మహారాజు ఆమెను విచారించగా మంత్రి పరిశోధించిందంతా నిజమేనని తెలిసింది. మహాప్రభు, అపరాధులు ఎవరో తెలుసుకున్నారు కదా, ఇందులో చాణుక్యాచారుల వారి నేరము కొంచెం కూడా లేదు కదా, ఆయనని విడుదల చేయిస్తారా అని మంత్రి అడిగాడు. అవశ్యం అలాగే జరుగుతుంది. నిరపరాధిని ఇంతకాలం కారాగృహంలో ఉంచినందుకు మేము అధికంగా విచారిస్తున్నాము. మహారాజు తక్షణమే చాణుక్యాచార్యులను విడుదల చేయించవలసిందిగా కారాగార అధికారులకు ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. మంత్రాలయ ఆడియో నవల 14వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో యువరాజు ఆ దుందుబిని సంహరించి పైకి వస్తాడా,
కైలాసదేవి రాజ్యంలో ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు.